नेल्लूर जिल्ला गूडूर प्रगति सेवा संस्था आध्वर्यंलो टीचर्स क्रिकेट लीग टोर्नमेंट नु टीचर्स डे संदर्भंगा अल्लूरु आदिशेषारेड्डी स्टेडियंलो निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा विच्चेसिन माजी एम्मेल्ये पासं सुनील कुमार मरियु चेवूरु विजय मोहन रेड्डी बैटिंग आडि टोर्नमेंट नु प्रारंभिंचारु। వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఉండి రావటం వేరు, కానీ స్పోర్ట్స్ మీద ఎంత మక్కువ ఉందో నేను వాళ్ళు చూసుకొని కొన్ని విషయాలు కూడా నేర్చుకోవాలి. డిసిప్లిన్ కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా చెప్పిన టైంకి రావటం కానీ, ఎందుకంటే నాకు మీరు ఇచ్చే 12 చెప్పులు చేయాల్సింది ఒకటే ఒక చిన్న పని, టైం సెన్స్. టయానికి కానీ మీరు రాగలిగితే కొరవ పనులన్నీ నేను చేసి పెట్టేస్తా. మనం రావాల్సింది టయానికి అని చెప్తే, ఎందుకంటే మనకు సమయ భావం లేదు కాబట్టి. ఇంకా మీదట రేపు ఉదయం కూడా మన ఆర్గనైజర్తో మన పీటీ గారు చెప్తారు, ఆ టైంకి నన్ను రాగలిగితే మనం అన్ని మ్యాచ్లు పక్కగా 10 ఓవర్లతో ఆడుకుంటాం. అదేవిధంగా 12 మండలాలు జట్లు ఒక వేదిక మీదకి రావటం అనేది అది ఆశామాష విషయం కాదు, ఇది చిన్న విషయం కూడా కాదు. ఇది అంటే ఇంచుమించు 5 నియోజకవర్గాలు, నిన్న విజయమోహన్ అని అన్నాడు, 5 నియోజకవర్గాలు జరుగుతుంది. అంటే మన గూడూరు ఈ చుట్టుపక్కల 4 నియోజకవర్గాలు, నెల్లూరు సిటీ ఒక నియోజకవర్గం, 5 నియోజకవర్గాలు ఒకే వేదిక మీద జరగటం అది ఆశామాష విషయం కాదు, చాలా సంతోషకరమైన విషయం అని మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ సేవల్లోనే కాదు, ఈ ఒక స్పోర్ట్స్లో కూడా ముందుందనే నిదర్శనం ఈ ఒక క్రికెట్. మనం ఈ క్రికెట్ టోర్నమెంట్ కానివ్వండి, పండగల్లో క్రికెట్ టోర్నమెంట్ కానీ కానివ్వండి, అదేవిధంగా పాత రోజుల్లో ఆడే గ్రామీణ క్రీడల ఆటలు కానివ్వండి, అదేవిధంగా షటిల్ టోర్నమెంట్ కానివ్వండి, ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా మనమే ముందుంటామని గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 12 మండలాల ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ఎక్కడ ఆదివారం ఈరోజు అందులో టీచర్స్ డే. ఈరోజు మనకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే టీచర్స్ డే రోజు రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఈరోజు మనం ఆట ఆడుకోవటం మనకి ఈ యొక్క అదృష్టాన్ని కల్పించిన దానికి మనకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వ కారణం కూడా. అరుదన్నమాట అన్ని మండలాలు ఈరోజు మనం ఇక్కడికి చేరి ఈరోజు రావటం, అంటే మనం 29-30 2 రోజుల్లో ఈ క్రీడలు జరగాలి, కానీ వరుణుడు మనకు అనుకూలించలేదు కాబట్టి అదే దేవుడు రాసేసి ఉంటాడు మీరు ఏ రోజు ఏం తినాలి ఏం ఆడాలని. అందుకని ఆయన ఈరోజు గీత గీసేశాడు, ఈరోజు టీచర్స్ రోజు ఈరోజు మీరు ఆడాలని. అందుకని ఈరోజు చక్కగా ఆడదాం. అదేవిధంగా 10 ఓవర్లు ఉంటాయి, మన పీటీ గారు చెప్తారు ఏ విధంగా ఎట్లా ఆడాలని. ప్రతి ఒక్కరు బౌలింగ్ కూడా 2 ఓవర్లు మించి ఏ బౌలర్ కూడా వేయకూడదు, అందుకని ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి.